హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్ డైలీ. నేను మీ మాన్స. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నామండి మలై కుల్ఫీని. ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు నేను ఈరోజు చూపిస్తానండి. సో మనము ఈ సిచ్యువేషన్లో బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో దీన్ని రెడీ చేసుకోవడానికన్నా ముందు నా ఛానల్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక మందపాటి ప్యాన్ తీసుకొని కాస్త వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. సో మనం పాలు వేసినా కూడా మన కింద అడగంటకుండా ఉంటాయి. సో ఇందుకోసం నేను ఒక లీటర్ పాలను ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. సో దీన్ని చక్కగా మరుగుతూ ఉండాలి. మనకు హై ఫ్లేమ్ పెట్టామంటే పొంగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, ఇలా ప్యాన్ అంచుల పొన్న మనకు మలై అనేది వస్తుందండి, అదేనండి మేగడు అనేది వచ్చేస్తుంది. సో దాన్ని కూడా ఇలా స్పూన్ తోటి తీసుకుంటూ చక్కగా పాలల్లోనే వేసేసుకోవాలి. మనకు ఇలాగైతేనే మనకు పాలు చక్కగా చిక్కపడి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ పాల కన్సిస్టెన్సీ మనం లీటర్ పాలు పోసాం కదండి, సో అవి ఒక హాఫ్ లీటర్ అయ్యే వరకు ఈ కన్సిస్టెన్సీ మనకు సగం అయ్యే వరకు కంపల్సరీ వీటిని మరిగించుకుంటూ ఈ పాల పైన వచ్చే ఈ మీగడు ఉంటుంది కదా, సో ఈ మీగడని కూడా దీంట్లోనే చక్కగా కలుపుకుంటూ ఉండాలండి. సో ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసేసుకుందాము. మనకు ఎక్కువగా షుగర్ యాడ్ చేసుకునే పని ఉండదండి, ఎందుకంటే పాలు చిక్కబడి దగ్గరకు వస్తాయి కదా, స్వీట్నెస్గానే ఉంటాయి. లేదు మీకు కావాలనుకుంటే కాస్త కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనకు స్మెల్ మంచిగా ఉండడం కోసము నేను 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. సో ఇలా యాడ్ చేసేసుకొని 1-2 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి ఇలా అయితే సరిపోతుంది కన్సిస్టెన్సీ అయితే. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాము. సో ఇవి చక్కగా చల్లారిన తర్వాత కాస్త చిక్కపడ్డాయి చూడండి. సో వీటిని ఇప్పుడు మనము మన కుల్ఫీ మోల్లలో యాడ్ చేసేసుకుందాము. సో నేను ఇలా స్టాండ్ ఉండి చక్కగా కుల్ఫీ అల్యూమినియం కుల్ఫీలు మోల్డ్ని తీసుకున్నానండి. ఇవైతే చాలా బాగుంటాయి. సో ఇలా స్టాండ్ మీద పెట్టేసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా పెట్టేసేసుకొని మనము దీంట్లో మనము కుల్ఫీ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకుందాము. సో మీకు ఎంత ఎక్కువగా కావాలనుకుంటే అంత ఎక్కువగా యాడ్ చేసేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా 4 వచ్చాయండి. సో ఇలా వేసుకున్న వాటిపైన మనము క్యాప్స్ ఇలా పెట్టేసేసుకొని వాటిలో ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టేసేసుకోండి. మనకు క్యాప్స్ ఒకవేళ లేవు అని అనుకుంటే మనకు సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంటుంది కదండి, సో దాన్ని కూడా మనం దానిపైన పెట్టేసుకొని చాకుకు కాస్త ఘాటు పెట్టేసుకొని ఈ స్టిక్స్ని పెట్టేసేసుకోవచ్చు. సో వీటిని ఇప్పుడు మనము 8 నుంచి 10 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో మనము హైలో పెట్టేసేసుకొని పెట్టుకోవాలండి. సో అప్పుడైతేనే చక్కగా మనకు కుల్ఫీ అనేది వస్తుంది. సో వీటిని మనము పెట్టేసేసుకుందాము. చూడండి నేను ఇలా నైట్ అంతా పెట్టేసేసుకున్నానండి. సో మన కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఈ పైన పెట్టిన క్యాప్స్ తీసేసుకొని చూద్దాము. మనము ఒక బౌల్లో వాటర్ పెట్టేసేసుకొని కాస్త ఒక్కసారి బౌల్లో డిప్ చేసుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా చక్కగా గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక్కసారి స్టిక్ తోటి ఇలా కదుపుకొని తీసేసుకుంటే సరిపోతుంది. సో మన కుల్ఫీ యమ్మీ యమ్మీగా చల్ల చల్లగా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.